హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక గవర్నమెంట్ యాప్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేంటంటే LHMS లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్. అంటే మీరేదైనా ఒక ఇంటి నుంచి వేరే ఊర్లలోకి వెళ్ళినప్పుడు అయినా, వెకేషన్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు కానీ లేదంటే తీర్థయాత్రలకు కానీ, ఏదైనా సైట్ సీన్స్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే ఇల్లు వదిలేసి మనం కొన్ని రోజుల పాటు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కాపాడుకోవడం ఎలా అంటే, కామన్గా లాకులు వేస్తాము, ఇంకా ఎక్కువ జాగ్రత్త అంటే రెండు లాకులు వేస్తాము, ఏ డోర్ కూడా వదలకుండా అన్ని చెక్ చేసుకుంటాము. కొంతమంది ఐరన్ తో డోర్లు కూడా చేయించుకొని దానికి లాక్ వేసుకుంటారు. సో ఇవన్నిటికీ చెక్ పెట్టడానికే ఈ LHMS అండి, అంటే లాకింగ్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్. సో LHMS లాకింగ్ హౌసింగ్ మానిటర్ సిస్టమ్ అంటే ఇదంతా ఎవరు చూస్తారు అంటే, ఈ మనం ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇచ్చి ఇది మానిటర్ చేయమని చెప్పాలా అని అనుకుంటున్నారు కదా, ఒక్క రూపాయి అక్కర్లేదండి. ఇది ఫ్రీ సంబంధించింది, ఫ్రీగా అండి. అంటే కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అందులో అక్కడ గవర్నమెంట్ చాలా సీరియస్గా దీని మీద మానిటరింగ్ చేస్తుంది. అంటే మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ యాప్లో మన నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినాక ఓ మెసేజ్ పెట్టాలి మనం, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మేము ఊర్లో ఉండట్లేము, మా ఇంటి అడ్రస్ ఇది, మా పలానా పలానా అని మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు వితిన్ కొన్ని నిమిషాలలో, కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళు మన ఇంటికి రావడం జరుగుతుంది. ఈ LHMS సంబంధించిన ఒక సీసీ కెమెరా ఉంటుంది, సీసీ కెమెరా తీసుకొచ్చి అమర్చిపోతారు. అంటే చాలామంది అనుకుంటారు సీసీ కెమెరాలు చాలా ఇండ్లలో కూడా ఉన్నాయి, అయినా అఫెన్సెస్ జరిగాయి, దొంగతనాలు ఏంటండి, అలాంటి అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి, మరి ఏంటి దీని పరిష్కారం అనుకుంటారు. సో దీనికి చెక్ పెట్టేదే ఈ LHMS అండి, లాకింగ్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్. అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి, అంటే పోలీస్ విభాగంతో కలిసే ఈ పని చేస్తుంది. సో మీకు ఏదైతే సీసీ కెమెరా పెడతారో అందులో ఇంకో డౌట్, అంటే వాళ్ళు వచ్చే ముందే కనెక్షన్ కట్ చేస్తారు లేదంటే హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోతారు, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి కదా, మా ఇంటికి సెక్యూరిటీ ఏంది అని కూడా మీరు అడగొచ్చు. సో అయినా దానికి కూడా ఒక చిన్న మార్గం అనేది ఉందండి. సో ఏదైతే మన ఇంట్లో డోర్కి ఎదురుగానో లేదు అంటే జనాలు వచ్చే ప్లేస్లో ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళే ఆ కెమెరా అమర్చిపోతారు. సో దానికి ఎలాంటి పవర్ కానీ హార్డ్ డిస్క్ లాంటిది ఎలాంటిది ఉండదని మొత్తం ఆ కెమెరాలో ఫిక్స్ అయి ఉంటుంది. సో మనం పవర్ ఆఫ్ చేస్తాం కదా, సీసీ కెమెరా కూడా ఆఫ్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం లేదు, దొంగతనాలు చేయొచ్చు అనుకుంటారు. లేదు అంటే పవర్ కరెంటే లేదు కదా, మనం కనబడము అనుకోవచ్చు, దాంట్లో నైట్ విజన్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనకి ఇంట్లో దొంగతనంగా చొరబడతారో అదే క్షణంలో, అదే నిమిషాల్లో, గడియలలో మనకు పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ అనేది పోతుంది. సో అలర్ట్ అయిపోయి ఎంబట్టే ఈ కెమెరా ఆన్ అయిపోయి లైవ్లో అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళు ఏదైతే డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేంత వ్యవధిలోనే పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మనకు అన్ని రకాలుగా భద్రత అనేది ఉంటుంది. మనం 10 రోజులు కాదు 20 రోజులు మనం ఇల్లు వదిలేసిపోయినా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. సో అందుకనే ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకొని చాలామంది యూజ్ అవుతుంది. ఆ ఇన్స్టాల్ చేసుకొని అందులో మన నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ డేట్ నుంచి ఏ డేట్కి పోతున్నాం, చిన్న మెసేజ్ అండి, పలానా డేట్ నుంచి పలానా ఊరికి పోతున్నాం, ఈ డేట్ వరకు మనం మళ్ళీ లోకల్కి మన ఇంటికి మనం వచ్చేస్తాం అనేది పెడితే ఆ టైం వరకు వాళ్ళు మనకు ఆ కెమెరా అమర్చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకొని పోతారు. ఎలాంటిది జరిగినప్పుడైనా సరే ఆ లోకల్ పెట్రోలింగ్ జరిగే పోలీసులు ఎవరున్నా సరే వాళ్ళకు అలర్ట్ చేస్తారు. వీళ్ళు చేయగానే ఎంబటినే పోయి ఇమీడియట్లీగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మన ఇల్లు సేఫ్గా ఉంటుంది, మన వస్తువులు సేఫ్గా ఉంటుంది, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.